బెంగళూరు నగరంలోని చంద్ర లేఅవుట్లో అనిల్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని వయసు 30. అనిల్ డెలివరీ బాయ్గా ఉద్యోగం చేస్తున్నాడు. చూడడానికి అనిల్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. రోజు డ్యూటీకి వెళ్తూ స్టైల్గా రెడీ అయ్యి తన బైక్పై తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తుంటాడు. ఇది ఇలా ఉండగా అనిల్ ఉండే ప్రాంతంలోనే ఓ పెళ్ళైన ఆంటీ ఉంటుంది. ఆమె వయసు 43. ఓ రోజు అందంగా రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తున్న అనిల్ని ఆంటీ చూసింది. ఇద్దరూ ఒకే ఏరియాలో ఉండటంతో వీరిద్దరికీ మాటామాట కలిసింది. అనిల్కి ఇంకా పెళ్లి కాకపోవడంతో ఆంటీ పరిచయంతో అతను ఆమెకు మరింత దగ్గరవ్వాలనుకున్నాడు. ఇటు ఆంటీకి కూడా అనిల్ చూపులకు తెగ నచ్చేయటంతో ఆమె కూడా అతనికి దగ్గరవ్వాలని తెగ ట్రై చేసింది. ఇద్దరు మనసుల్లో ఒకరి మీద మరొకరికి ఆశ పుట్టడంతో ఇద్దరు ఓ అడుగు ముందుకేసి ఫోన్ నంబర్స్ మార్చుకున్నారు. అప్పటి నుండి ఇద్దరు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. అనిల్ ఫుడ్ డెలివరీ చేస్తూ గ్యాప్ చిక్కినప్పుడల్లా ఆంటీ ఆంటీ అంటూ కబుర్లు చెప్పేవాడు. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఓ రోజు ఆంటీ ఇలా ఎన్నాళ్ళు ఫోన్లోనే కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేద్దాం, ఇద్దరం కలిస్తే ఆ ఎంజాయ్ ఇంకా బాగుంటుందంటూ అతన్ని బాగా రెచ్చగొట్టింది. అప్పటిదాకా ఆడగాలి తగలని అనిల్ ఆంటీ అలా రెచ్చగొట్టడంతో ఎప్పుడు కలుద్దాం అంటూ ఎంతో ఎగ్జైటింగ్గా అడిగాడు. దానికి ఆంటీ రేపు మా ఆయన బయటకు వెళ్ళాక ఫోన్ చేస్తా వచ్చేయమంది. సరే అన్న అనిల్ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశాడు. అలా చూస్తుండగానే తెల్లవారిపోయింది. ఉదయం 9 గంటలకల్లా ఆంటీ ఫోన్ చేసి అనిల్ని వచ్చేయమనటంతో 10 నిమిషాల్లో ఆమె ఒళ్ళో వాలిపోయాడు. ఇద్దరు కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశాక ఆంటీ అనిల్తో మనం ఇలా మా ఇంట్లో తరచుగా కలిస్తే మనం ఎప్పటికైనా నా భర్తకు దొరికిపోతామన్నది. మొదటిసారి ఆడగాలి తగిలిన అనిల్ ఆంటీ మైకంలో పూర్తిగా మునిగిపోయి అయితే మనం రెగ్యులర్గా కలవటానికి వేరే ప్లేసులు చూసుకుందామంటూ ఆంటీని తన బైక్పై ఎక్కించుకొని రోజుకొక ప్లేస్కి తీసుకువెళ్ళి తన కోరికను తీర్చుకునేవాడు. అనిల్ వయసులో ఉన్న కుర్రాడు కావటంతో ఆంటీ అనిల్కు బాగా కనెక్ట్ అయ్యి అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసేది. ఈ ప్రేమికులిద్దరూ వారు ఎంజాయ్ చేయడానికి ఏ అవకాశాన్ని వదులుకోలేదు. అనిల్ డెలివరీ బాయ్ కావటంతో ఆంటీ భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె ఇంట్లో ఫుడ్ డెలివరీ ఇచ్చే నెపంతో ఆంటీ ఇంటికి వెళ్ళి ఆమెను కలిసేవాడు. అయితే వీరిద్దరూ తమపై అనుమానం రాకుండా ఎంతలా బయట బయట తిరిగి ఎంజాయ్ చేసినా ఫుడ్ డెలివరీ వంకతో అనిల్ అప్పుడప్పుడు తన ఇంటికి వస్తున్నాడని ఆంటీ భర్తకు తెలిసింది. తన భార్య తనకు తెలియకుండా అనిల్తో అక్రమ సంబంధం పెట్టుకొని తనని మోసం చేస్తుందని రగిలిపోయి ఆ విషయంపై భార్యను నిలదీసి ఇంట్లో నుండి ఆమెను వెళ్ళిపోమన్నాడు. దాంతో ఆమె భర్తకు మ్యాటర్ మొత్తం తెలిసిపోవటంతో తనని క్షమించమని బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను, మళ్ళీ ఎప్పుడూ అనిల్ని కలవను, అతనితో మాట్లాడనని భర్తను బ్రతిమాలుకొని ఈ ఒక్కసారి తనని క్షమించమని ప్రాధాయపడటంతో భార్య నిజంగా మారిపోయిందని భావించిన భర్త సరే నేను నిన్ను నమ్మి నిన్ను క్షమించాలంటే నువ్వు ఓ పని చెయ్యాలన్నాడు. దానికి ఆమె నేనేం చెయ్యాలో చెప్పు, నువ్వు నన్ను నమ్ముతానంటే నేనేం చేయటానికైనా సిద్ధమే అనటంతో భర్త ఆమెతో అయితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనిల్ నీకు పదే పదే ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నాడని అతనిపై ఫిర్యాదు చేయాలన్నాడు. సరే అన్న భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త చెప్పినట్లుగానే ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అనిల్ని స్టేషన్కి పిలిపించి లాఠీ దెబ్బలు రుచి చూపించి మళ్ళీ ఆంటీని కలవటానికి ప్రయత్నించినా ఆమెకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా మర్యాదగా ఉండదంటూ హెచ్చరించారు. అయితే ఆంటీ భర్త కేసులేమీ వద్దు, అనిల్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేయమనటంతో పోలీసులు అనిల్కి వారి స్టైల్లో వార్నింగ్ ఇచ్చి పంపారు. అలా కొద్ది రోజులు గడిచాయి. అయితే అప్పటికే అనిల్ ఆంటీ ఆంటీ అంటూ ఆమె మైకంలో పూర్తిగా మునిగిపోవటంతో అనిల్ ఆమెను విడిచి ఉండలేక మళ్ళీ ఆంటీ అంటూ ఆమెకు కాల్స్ చేయటం మొదలుపెట్టాడు. మొదట అనిల్ ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రియురాలు ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. అయినా వదలకుండా అతను కాల్స్ చేస్తూనే ఉండటంతో అసలు విషయం ఏంటో తెలుసుకుందామని అనిల్ కాల్ని లిఫ్ట్ చేసింది. ఆమె అలా ఫోన్ లిఫ్ట్ చేయగానే అనిల్ నువ్వు లేకుండా నేను ఉండలేను, నాతో మునుపటిలా నువ్వు బంధాన్ని కొనసాగించమని అడిగాడు. అయితే అప్పటికే భర్త వార్నింగ్తో బుద్ధి తెచ్చుకున్న ఆంటీ మళ్ళీ అనిల్తో సంబంధం పెట్టుకుంటే ఈసారి తన భర్త ఖచ్చితంగా తనని వదిలేస్తాడని అప్పుడు తన జీవితం సర్వనాశనం అవుతుందనుకున్న ఆమె అనిల్తో నీతో నేను మళ్ళీ బంధాన్ని కొనసాగించలేనని చెప్పి మళ్ళీ తనకు ఎప్పుడూ ఫోన్ చేయొద్దని చెప్పి కాల్ కట్ చేసింది. కానీ అనిల్ మాత్రం ప్రేయసి వదిలేయమని చెప్పినా ఆమెకు పదే పదే కాల్స్ చేస్తూనే ఉండటంతో విసిగిపోయిన ఆంటీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనిల్ తనకు పదే పదే ఫోన్లు చేసి విసిగిస్తున్నాడని అతనిపై కేసు పెట్టింది. ఆంటీ ఫిర్యాదుతో పోలీసులు అనిల్కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. అయితే తన ప్రియురాలు తనపై రెండవసారి కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనిల్ విషం తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆవేశంగా అనిల్ రివర్స్లో ఆంటీనే తనని పదే పదే వేధిస్తుందని ఆమె కావాలనే తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుందని అది భరించలేకే నేను చనిపోవాలని విషం తాగానని పోలీసులకు చెప్పాడు.
దాంతో పోలీసులు అనిల్ వెంటనే సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి తరువాత మెరుగైన చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆంటీ వల్ల ఆత్మహత్య యత్నం చేసిన అనిల్ మీద చంద్ర లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఓ పక్క ఆంటీనే తనను వేధిస్తుందని అనిల్, మరో పక్క మాజీ ప్రియుడే తనని టార్చర్ చేస్తున్నాడని ఆంటీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి మాటలు నిజమా అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టి ఇద్దరిని పట్టుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.